हाय फ्रेंड्स हेलो अंडी वेलकम बैक टू ट्रेंडी जोडी मन वीडियो एंटंटे मिक्स्ड वेजिटेबल सैंडविच नी एला चेयालनेदी मेम चेसि चूपिंचबोतुन्नामु। इदैते चाला तोंदरगा अयिपोये क्विक अंड ईजी स्नैक आइटम अंडी। स्नैक गाने कादु ब्रेकफास्ट कूडा तीसुकुंटू उंटारु कदा सैंडविच नी। అలాగే ఇది పిల్లలకైతే చాలా ఇష్టం అన్నమాట। పిల్లలకే కాదు రాదా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇది చాలా హెల్తీ కూడా, ఎందుకంటే బోల్డ్ అండ్ వెజిటబుల్స్ వాడతాం కదా ఇందులో। అలాగే పిల్లలు కూడా ఏది కూడా తీసి పక్కకు పెట్టరు, అన్నీ తినేస్తారు। మామూలుగా వెజిటబుల్స్ అలాగే ఇచ్చామంటే అన్నీ ఏరి పక్కన పెట్టేస్తారు, అలా కాకుండా ఇలా శాండ్విచ్ రూపంలో ఇచ్చామంటే, మామూలుగా శాండ్విచ్ అంటేనే పిల్లలకు చాలా ఇష్టం, అలాగే వెజిటబుల్స్ని అందులో మధ్యలో పెట్టి ఇచ్చామంటే ఇంకా అది పక్కన పెట్టకుండా ఈజీగా తినేస్తారు। దాంతో పాటు ఇది చాలా త్వరగా కూడా అయిపోతుంది, జస్ట్ ఒక 5 minutes టైంలోనే మనం దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు। అంటే వెజిటబుల్స్ అన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నామంటే ప్రాసెస్ చేయడానికి, అంటే శాండ్విచ్ చేసుకోవడానికి 5 minutes టైం చాలు, ఈజీగా అయిపోతుంది। అంతేకాదండి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది। ఇప్పుడు ఈ మిక్స్డ్ వెజ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూసేద్దాం। వీడియో స్టార్ట్ చేసే ముందు మా వీడియోస్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే, వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి। ఇప్పుడు ఈ మిక్స్డ్ వెజ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూసేద్దాం। ఇప్పుడు శాండ్విచ్ చేయడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీనిలో ఒక 2 spoons నెయ్యిని యాడ్ చేసుకోవాలి। నెయ్యి ప్లేస్లో బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు। నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 spoon ఆవాలు అలాగే 1 spoon జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి వేగిన తర్వాత దీనిలోకి 2 onionsని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము, వీటిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। అంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి। ఆనియన్స్ వేగిన తర్వాత దీనిలోకి ఈ టమాటాని కూడా 2 తీసుకున్నాము, వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। అలాగే 2 carrotని ఇలా తురుముకున్నాము, వీటిని కూడా వేసుకొని క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకున్నాము। వీటన్నిటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఫుల్గా ఫ్రై చేయకూడదు, ముక్క మెత్తబడే వరకు ఫ్రై అయితే సరిపోతుంది। ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు అలాగే 1/2 spoon కారము, కారం ప్లేస్లో పచ్చిమిర్చినైనా యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు 1 చిన్న స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలోకి క్యాబేజ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఈ క్యాబేజ్ కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము, దీన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలోకి నిమ్మకాయ ఒక 1/2 చెక్క తీసుకున్నాము, ఈ నిమ్మకాయని కూడా దీనిలోకి పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత బటర్ అప్లై చేసుకోవాలి। ఇప్పుడు దీని మీద బ్రెడ్ స్లైసెస్ని కాల్చుకోవాలి, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని కూడా వీటిని కాల్చుకోవాలి। రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవాలి। ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ మీద ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా ఈ వెజిటబుల్స్తో ఫిల్లింగ్ని, ఈ ఫిల్లింగ్ని దీని మీద పెట్టుకోవాలి। ఇలా 2 slices మీద ఇది ఫిల్ చేసుకోవాలి। ఇలా వెజిటబుల్తో శాండ్విచ్ చేసిస్తే పిల్లలు చాలా బాగా తింటారు, పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు। ఇప్పుడు ఫిల్ చేసిన బ్రెడ్ స్లైస్ మీద ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టేస్తే శాండ్విచ్ రెడీ అయిపోయింది, చాలా ఈజీగా అయిపోయింది కదా। శాండ్విచ్ని బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా తీసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు। చాలా ఈజీగా శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు। మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, థ్యాంక్ యూ।